ఇండియన్స్ అంటే మ్యాచ్లో సూపర్ తోపులు అంటారు కదండి. ప్రపంచం అంతా కూడా ఇండియా వైపే చూస్తుంది, ఎస్పెషల్లీ మ్యాథ్స్ సబ్జెక్టు విషయంలో. ఎందుకంటే ఈరోజు కంప్యూటర్ సైన్స్ రంగాన్ని వెళ్తున్న వాళ్ళు మనవాళ్లే కాబట్టి. కానీ అసలు విషయం ఒకటి ఉంది, రీసెంట్గా ఒక సర్వే జరిగితే మన జనాభాలో 82%కి మ్యాథ్స్ అంటే చాలా చాలా భయం, చిరాకు, కోపం అండి. చిన్నప్పుడు నా పరిస్థితి కూడా అంతే. పంతులు గారు చితక్ కొట్టేవాడు తప్పించి మ్యాథ్స్ అర్థమయ్యేటట్టుగా చెప్పేవాడు కాదు. ఎప్పుడు ఈ మ్యాథ్స్ క్లాస్ని ఎగ్గొట్టేద్దామా, ఎలా తప్పించుకొని పారిపోదామా అని ఉండేది. తర్వాత దాన్ని ఓవర్కమ్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది అనుకోండి, వేరే సంగతి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, పిల్లల్లో అందరిలోనూ మ్యాథ్స్ భయం ఉంటుందండి. ఆ భయం ఎక్కడ దాకా వస్తుందంటే, కూడికలు, తీసివేతలు, భాగాహారాలు, గుణకారాలు వీటి వరకు ఓకే, కానీ ఇక అడ్వాన్స్డ్ లెవెల్కి, ఆల్జీబ్రా, అప్లైడ్ మ్యాథమెటిక్స్కి వెళ్ళేసరికి పిచ్చి వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే రియల్ టైంతో అంటే కనెక్ట్ చేస్తూ మన వాళ్ళు సొల్యూషన్స్ చెప్పడం కానీ, పాఠాలు చెప్పడం కానీ లేదు. ఎంతసేపు మొనాటనీగా చెప్పిపోతూ ఉంటారు. దానివల్ల మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మ్యాథ్స్ చక్కగా నేర్చుకోవడానికి ఫోటో తీస్తే చాలు, చక్కగా అదే సొల్యూషన్ 10 రకాలుగా చెప్తుంది. వీడియో లెసన్స్ ఉంటాయి, మనం టెక్స్ట్ టైప్ చేసుకున్నా ఇస్తాయి. ఇలాంటి యాప్స్ కొన్ని ఉన్నాయి, ఫ్రీ ఉన్నాయి, పెయిడ్ ఉన్నాయి, ఇక్కడ గూగుల్, మైక్రోసాఫ్ట్ కూడా ఉన్నాయి. ఇలాంటివి టాప్ 4 యాప్స్ ఇస్తున్నాను, మీ పిల్లలకు షేర్ చేయండి, మీరు కూడా ఉపయోగించుకోండి.